బైబిల్ పాఠము నిర్గమకాండము 34వ అధ్యాయము మే 7వ తేదీ 2022 నేటి ధ్యానాంశము వాక్యములు వర్డ్స్ నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. నిర్గమకాండము 34వ అధ్యాయము 1వ వచనం. వాక్యము అనగానే మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు? నిస్సందేహంగా దావీదే కదా. దావీదును పోలి దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి మనుష్యులు బహు అరుదు. ఒక దైవజనుడు వాక్యము అనే అంశం మీద చక్కని కీర్తన వ్రాస్తాడు, మీరే వినండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది, నా జీవకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సరళమైన త్రోవయందు నడుపుచుండును, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది, శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది, అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఏ దైవజనుడు ఏ చక్కని కీర్తన వ్రాసినప్పటికీ దాని ఆధారం బైబిల్ గ్రంథమే కదా.
ఇప్పుడు విన్నటువంటి కీర్తన ఏ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకుని రచించబడింది? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. దీన్ని ఎవరు రాశారు? దావీదు. అందువలన ఫ్యానీ క్రాస్బీ గారు 9,000 కీర్తనలు రచించిన మరి ఒక దైవజనుడు భవిష్యత్తులో 10,000 కీర్తనలు రచించిన వాటి యొక్క పునాది ఆధారం బైబిల్ గ్రంథమే కదా. అందువలన బైబిల్ గ్రంథాన్ని గూర్చి తెలుసుకునుట, బైబిల్ గ్రంథమును గూర్చి తెలుసుకునుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని? బైబిల్ ఈజ్ ద మాన్యువల్ ఫర్ మ్యాన్స్ లైఫ్ ఆన్ ఎర్త్. అంటే బైబిల్ గ్రంథము మానవ జీవితమునకు నియమావళి. బైబిల్ ఈజ్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బైబిల్ భూలోకమును విడిచుటకు ముందు మానవులు తెలుసుకొనవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ఉపదేశం. బైబిల్ అను ఈ ప్రాథమిక ఉపదేశమును నేర్చుకున్నవారే సురక్షితముగా తమ గమ్యస్థానమైనటువంటి పరలోకం చేరుకొనగలరు. క్లుప్తంగా చెప్పాలి అంటే బైబిల్ అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు దేవుని వాక్యమైనటువంటి బైబిల్కు దృశ్య రూపం. ఎలాగనగా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు ఇజ్రాయేలీలకు తన వాక్యమును ఇచ్చినట్లుగా మరి ఏ జనమునకు ఇచ్చి ఉండలేదు. అయితే ఈ యుగముల అంతమందు అంటే ఇంచుమించు 2,000 సంవత్సరములకు పూర్వము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతతో వాక్యము అన్యజనులకు కూడా అంటే ఇజ్రాయేలీలు కాని వారికి కూడా ఇవ్వబడినది. ఇప్పుడు యూదులు కానివారు, ఇజ్రాయేలీలు కానివారు కూడా ఇజ్రాయేలీలకు చేయబడినటువంటి వాగ్దానమునకు సమాన వారసులు, సమాన హక్కుదారులు. నిత్య జీవును గూర్చినటువంటి, నిత్య జీవును గూర్చినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారు. దేవుడు మోషేతో మాట్లాడుచు, నీవు మునుపు పగలగొట్టినటువంటి నా చేవరాతతో వ్రాసినటువంటి వాక్యము కలిగినటువంటి ఆ రాతి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కి తీసుకుని రమ్ము, నేను మరలా నా వాక్యమును, అంటే ఇజ్రాయేలీలు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు అయినటువంటి 10 ఆజ్ఞలను ఆ 2 రాతి పలకల మీద వ్రాస్తాను. రేపు ఉదయం పెందలకడే లేచి సిద్ధపడి నీవు సినాయి పర్వత శిఖరమునకు ఆ రాతి పలకలను తీసుకుని రావలను అని మోషేతో దేవుడు చెప్పాడు. దేవుడు మానవులు పెందలకడే లేచి ఆయన సన్నిధిని నిలిచేవారుగా ఆయన ఆజ్ఞల కొరకు కనిపెట్టి ఆయన వాక్యమును అనుసరించి క్షేమము, సమృద్ధి, సంతోషం కలిగి జీవించాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా కొంత సమయానికి ఇజ్రాయేలీలు తమ పితరులకు వాగ్దానం చేయబడినటువంటి పాలుతేనెలు ప్రవహించు కనాను దేశం అంటే ఇజ్రాయేల్ దేశమునకు వెళ్ళనై ఉన్నారు. ఆ సమృద్ధి గల దేశంలో అడుగుపెట్టనై ఉన్నారు. అచ్చట వారు ఆ సమృద్ధి గల దేశంలో ఆ మంచి భూభాగంలో విశ్రాంతి కలిగి, నెమ్మది కలిగి, సమృద్ధిగా ఆహార పానీయములు కలిగి జీవించనై ఉన్నారు. అట్టి పరిస్థితులలో వారు ఏ స్థితి నుండి విడిపించబడి ఆ పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుని వలన తీసుకుని రాబడ్డారో మర్చిపోకుండా పూర్వము ఆ దేశమందు నివసించినటువంటి కానానీయులు, అమోరీయులు, హివ్వీయులు, పెరుజీయులు, హిత్తీయులు, యబూసీయులను పోలి వ్యభిచారులు కాకుండా అక్రమము, అన్యాయము చేసేవారిగా ఉండకుండానట్లు దేవుడు వారికి నిర్దిష్టమైనటువంటి తన ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. దేవుని మాటలను మనుష్యులు పాటించినప్పుడు నీటి కాలువల ఒడ్డున నాటబడినటువంటి చెట్టును పోలి వర్ధిల్లుతారు. ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు.
నా దూతను మీకు ముందుగా పంపి మీ ఎదుటి నుండి మీ విరోధులైనటువంటి కానానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజీయులను హివ్వీయులను యబూసీయులను వెళ్ళగొట్టేదను. ఆ దేశమును మీకు తరతరములకు స్వాస్థ్యముగా ఇస్తాను. మీరు ఆ భూభాగమునకు నిత్యము హక్కుదారులుగా ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తాడు. మీకు త్రోవ చూపి నడిపిస్తాను. ఆ కానాను దేశపు జనులతో మీరు నిబంధన చేసుకునకూడదు. వారి వలె బొమ్మలను విగ్రహాలను చేసుకుని నా ఘనతను మహిమను జీవము లేనటువంటి బంగారు వెండి రాతి కర్ర కొయ్యతో చేయబడినటువంటి విగ్రహాలకు ఇచ్చి వాటితో వ్యభిచరించి అపవిత్రమైనటువంటి జీవితం జీవించకూడదు అని దేవుడు నిర్దిష్టమైనటువంటి కట్టడలు ఇజ్రాయేలులకు ఇస్తున్నాడు. ఐగుప్తు బానిసత్వం నుండి పరో అధికారం నుండి నిట్టూర్పు నుండి ఆయాసం నుండి అలసట నుండి మోతగంపల నెత్తటి నుండి మిమ్మను విడిపించి మిమ్మను స్వాతంత్ర్యములోనికి విశ్రాంతిలోనికి సమృద్ధిలోనికి తీసుకుని వచ్చినటువంటి దేవుడును నేనే అని మీరు జ్ఞాపకం ఉంచుకున్నట్లు ప్రతి సంవత్సరం యొక్క ప్రారంభ మాసమైనటువంటి అబీబు నెలలో వారం రోజుల పాటు పులియని రొట్టెల పండుగను అంటే పస్కా పండుగను మీరు ఆచరించాలి. అటువలనే ప్రథమ ఫలముల పండుగను సంవత్సరాంతమున పంట కూర్పు పండుగను మీరు ఆచరించాలి. ఇలాగ మీరు చేసిన ఏడల మీ భూమిని ఎవరు కూడా ఆశింపరు. సంవత్సరమునకు 3 మార్లు ఇజ్రాయేలీలలోని పురుషులు నా సన్నిధిలో కనపడాలి. అటువలనే ఇజ్రాయేలీలు ప్రత్యేకింపబడిన వైవిధ్యమైన ఆశీర్వదింపబడినటువంటి జనముగా ఉండినట్లు దేవుడు వారికి తన స్వహస్తములతో 10 ఆజ్ఞలను రాతి పలకల మీద ఇరుప్రక్కలను వ్రాసి ఇచ్చాను. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఆ సినాయి పర్వత శిఖరంపై ఉండి ఆయన శాసనములను వాక్యములను ఇజ్రాయేలీలకు తీసుకుని వచ్చాడు. ఎంత ఆశీర్వాదం! దేవుని వాక్యం కలిగినటువంటి వారందరూ కూడా ఎంతో ధన్యులు. ఎందుకంటే వారు నడవలసినటువంటి త్రోవ వారికి ఈ వాక్యం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. వారు తొట్టిల్లరు, పడిపోరు, కూలిపోరు, ప్రమాదంలో, నష్టంలో, అపాయంలో పడరు. సురక్షితంగా గమ్యస్థానం చేరుకుంటారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు, అనుసరించి జీవించాలంటే ముందుగా వాక్యం తెలుసుకోవాలి కదా. అందువలన దావీదు వలె దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించు నరుడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారిన నాటబడినటువంటి చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు. పాఠము ఇంత పర్యంతము. నమస్కారం.